Namaste, welcome to ONETV Speed News. జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుపై బనాయించిన కేసుల నుండి ఆయన కడిగిన ముత్యంలా బయటికి వస్తారని నిజం గెలుస్తుందని జమల్మడుగు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి తెలిపారు. కడప జిల్లా జమల్మడుగు 3వ వార్డులో గురువారం నారాపుర వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర బాబుతో నేను భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏబీఎస్ ఆర్టీసీ కార్గో సేవలు విస్తృతపరిచేందుకు తీసుకునే చర్యలు అభినందనీయమని ఏలూరు ఆర్డీఓ కాజావలు తెలిపారు. ఏలూరు కొత్త బస్టాండ్లో ఆయన కార్గో సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ డిపో నుండి 50 కిలోమీటర్ల పరిధిలో లాజిస్టిక్స్ సేవలను ప్రజల వద్దకే డోర్ డెలివరీ చేసేలా ఏపీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసిందని తెలిపారు. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన సింహాచలంలో గల శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానంలో గురువారం ఆలయ అర్చకులు ఆలయ వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారికి 108 బంగారు సంపెంగులతో స్వర్ణ పుష్పార్చన జరిపించారు. గురువారం ఉదయం స్వామివారికి స్వర్ణ పుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వర్ణ పుష్పార్చన చేయించుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి 48 రోజులైనప్పటికీ ఇంతవరకు కోర్టుకు ఆధారాలు చూపలేక నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని వైసీపీ ప్రభుత్వంపై ఏలూరు జిల్లా బడేటి నియోజకవర్గం ఇన్ఛార్జ్ బడేటి రాధాకృష్ణ మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం తురికిపాడు గ్రామంలో ఎమ్మెల్యే రక్షణ్ నిధి పర్యటించారు. ఆయన గ్రామంలో 5 లక్షలతో ఏర్పాటు చేసిన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించడంతో పాటు జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని వారు ప్రారంభించారు. నవంబర్ 1వ తేదీన కడప జిల్లా బద్వేల్లో జరిగే అభివృద్ధి కోసం ప్రజారక్షణ భేరీ బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం కడప జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని 14వ వార్డులో వివాదాస్పదంగా ఉన్న రోడ్డు నిర్మాణాన్ని మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, కమిషనర్ వెంకటకృష్ణారెడ్డి, కౌన్సిలర్ పరిటాల మౌలాలితో కలిసి పరిశీలించారు. ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టికెట్ తనకు రానందుకు ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు సోమశేఖరరెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ కాప్రా ప్రెస్ క్లబ్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సింగిరెడ్డి, సోమశేఖరరెడ్డి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. కడప జిల్లా కాశీనాయన మండలంలోని బాలరాజుపల్లె కొండపేట గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సుధా నిర్వహించారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలియజేశారు. కాంగ్రెస్ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ గురువారం నుంచి పుల్జాల గ్రామంలో యాత్ర చేపట్టి 10 ఏళ్ల అభివృద్ధిని వివరిస్తామని తెలిపారు. నంద్యాల రామకృష్ణ డిగ్రీ కాలేజ్ సమీపంలోని స్టేట్ బ్యాంకులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బ్యాంకులోని ఏసీ, కంప్యూటర్, ఫర్నిచర్, లోన్ డాక్యుమెంట్లు దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలను చెలరేగాయి.